అపొస్తలుడైన పౌలు థెస్సలొనికీయులకు రాసిన 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు థెస్సలొనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా విస్తరించి అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటవాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మనలను మనం ప్రేమించుకుంటాం, మన కుటుంబాన్ని మనం ప్రేమించుకుంటాం, మన బంధువులను ఆత్మీయులను ప్రేమించుకుంటాం. కానీ కష్టాలలో, రోగాలలో, బాధలలో, వేదనలలో ఎన్నరో ఈ సంఘములో, సార్వత్రిక దేవుని సంఘములో కష్టాలలో పడిన వెంటనే వాళ్ళు మొట్టమొదటిగా తెలియచేసేది దేవుని సంఘమైన మనకే. పక్కింటి వారికి ఎందుకు చెప్పకూడదు? వాళ్ళ బంధువర్గానికి ఎందుకు చెప్పకూడదు? చెప్పరండి. వెంటనే స్పందించి, కష్టాన్ని చూసిన వెంటనే స్పందించి దేవుని పిల్లలు పడిన ఈ కష్టానికి తగిన సహాయాన్ని వెనువెంటనే పంపించాలని ప్రపంచంలో ఎక్కువగా తల్లడిల్లిపోయేది మనమేనండి. నిజమండి. ఉదయం ఈ విషయం తెలిసినప్పటి నుంచి చిన్ని ఎర్రగుంట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్, రేపు నెల అంటే ఇది మార్చి 5 కదా, 12 వస్తే 3 నెలలు పూర్తి అవుతుంది పెళ్ళి. వివాహాన్ని నా సోదర సోదరీమణులందరి మధ్య 38వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో జరగాలి డాడీ అని కోరుకున్నాడు. నా వివాహం 38వ జాతీయ లేఖనాల పరిశోధనలో జరగాలి. నాయన, 1000 మంది వస్తారయ్యా, వారందరికీ నువ్వు భోజనం పెట్టాలంటే చాలా కష్టపడాలి. నేను చూసుకుంటానులే నాయన, నేను భోజనం పెడతాను. నువ్వు వద్దు నాయన అని చెప్పినా కుమారుడు వినకుండా భోజనం రోజు మధ్యాహ్నం మేకమాంసం 240,000 అండి.
40 మేకల్ని మన పిల్లలందరి కొరకు కోయించి బాసుమతి రైస్ రప్పించి బిర్యానీ వండించి మనందరికీ విందు చేశాడు. త్యాగశీలండి, దాతృమూర్తి. చిన్నపిల్లడే అంటే సింహగర్జన అనే ఈ పుస్తకాన్ని తెలుగులో, హిందీలో, ఇంగ్లీషులో 3 వాల్యూమ్స్ అండి. జీవన్ బాబు చెప్పినట్టుగా కవర్ పేజీ ప్రింటింగ్ మిషన్ 1,00,000 రూపాయలు పెట్టుకొని దేవుడు 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 అనుకునే ఉంటాడండి. వాళ్ళిద్దరు స్నేహితులు. మనందరి మధ్య ఘనంగా వివాహం జరిగింది. చిన్ని నారాయణ నిజంగా అండి. పిల్లలు చూస్తే చిన్నపిల్లలు, వాళ్ళు విస్తృతమైనటువంటి దేవునికి ఇవ్వటం అండి, ఇవ్వటం, దేవునికి ఇవ్వటం. 100,000 కాదండి, 100,000. కష్టార్జితం అంతా దేవునికే పెడతాడండి. చిన్న టైఫాయిడ్ వచ్చిందండి, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం గురించి ఎప్పుడూ చెబుతుంటాను నేను. చిన్న జ్వరం, ఏమంటే జ్వరం రాగానే మనం పారాసిటమాల్ ఏదో వేసేసుకుంటున్నాం తగ్గిపోద్ది అని, జ్వరమే కదా అని, లేదంటే మందులు కూడా వేసుకోం తగ్గిపోద్దిలే 2-3 రోజులు ఉండి అదే పోద్దని. ఆ ఫీవరు మెదడుకి ఎఫెక్ట్ ఇచ్చిందండి వెళ్ళి. తల శరీరంలో ప్రధానమైనదండి. తల శరీరంలో ప్రధానమైనది. టోటల్ ఇంజిన్ ఇది. కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, గుండు కానీ, కిడ్నీలు కానీ, కాలేయం కానీ, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, శరీరం మెడ కింద నుంచి అరికాల వరకు ఉన్న శరీరం అంతా మెదడు మీద ఆధారపడుతుందండి. తలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కూడా వేసుకోరు, నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అండి. అలాంటి తలను మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. టైంకు నిద్రపోవాలి, టైంకు భోజనం చేయాలి. మాటి మాటికి కంప్యూటర్ ముందు కూర్చోకూడదు, మాటి మాటికి సెల్ చూడకూడదు, మాటి మాటికి టీవీ ముందు కూర్చోకూడదు. విశ్వం అంతా ఒక ఎత్తు. విశ్వంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, అందులో భూమి కూడా ఉంది. అంత గొప్పది విశ్వం.
అంతకంటే గొప్పది మానవుని మెదడు. అంతకంటే గొప్పది ఇది. దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఇప్పుడు ఆ మెదడుకు వచ్చింది కుమారుడికి. రెండు కాళ్ళు చచ్చుపడ్డాయి, పని చేయటం లేదు. మెదడుకి రోగం సంభవిస్తే కాళ్ళు పని చేయటం లేదు. ఎలాంటి రోగంతో బాధపడుతున్నాడో కుమారుడు మీకు తెలుసు. దేవుని పిల్లలారా, మీరందరూ ప్రార్థన చేయండి. కొడుకు తొందరగా కోలుకోవాలని, తిరిగి తండ్రి పనిలో జాయిన్ అవ్వాలని, తండ్రి కొరకు కష్టపడాలని, నారాయణతో కలిసి సేవ చేయాలని మనం అందరం కోరుకుందామండి. కోరుకోవాలి, తప్పదు. మీరు మీ అందరూ ప్రార్థన చేయండి, సంఘమంతా ప్రార్థన చేయండి. సాత్వ సార్వత్రిక దేవుని సంఘం అంతా, ప్రపంచంలో ఉన్నవాళ్ళు, నా పిల్లలందరూ చిన్న గురించి ప్రార్థన చేయండి. సంఘం మాట వింటాడు. సంఘం మాట వింటాడు. తెల్లవారితే పేతురుని తల నరికించేస్తాడు హేరోదు. తెల్లవారితే పేతురు గారిని తల నరికించేయటానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. అంతకుముందే జీవదేవ కుమారుల్లో యోహాను సహోదరుడైన యాకోబుని కత్తితో నరికించాడు ఆయన తల. నెక్స్ట్ పేతురుగారికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సంఘం ప్రార్థన చేస్తుంది పట్టు వదలకుండా. సంఘమంతా ఆ రాత్రి చెరసాలలో ఉన్న పేతురుగారిని విడిపించాలి, దేవదూతను పంపించి విడిపించాలి. సంఘం ప్రార్థన చేస్తుంది. అర్ధరాత్రి దేవదూత వచ్చింది. సంఘం ప్రార్థించింది కనుక మర్చిపోకండి. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు గారు చెరసాలలో ఉంచబడ్డారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడు సంఘానికి ఎంత పవర్ ఇచ్చాడో తెలుసా మీకు? మీరు భూమి మీద వేటిని బంధిస్తారో దాటిని బంధిస్తాను సంఘముగా. మీరు వేటిని విప్పుతారో అది విప్పుతాను. పాతాళలోక ద్వారాలు సంఘం ఎదుట నిలువలేరవు. పేతురు, పరలోకరాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను, సంఘానికి ఇస్తాను. పరలోకరాజ్యపు తాళపు చెవులు సంఘానికి ఇస్తాను. మత్తయిసువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు
మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు మరియు నీవు పేతురువి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ సంఘము మీద, బండ అంటే సంఘము మీద, నా ఈ బండ మీద నా సంఘమును, యేసుక్రీస్తు అనే బండ మీద, యేసుక్రీస్తు సంఘాన్ని కడతాను. పాతాళలోక ద్వారములు ఆ సంఘం ఎదుట, పాతాళలోక ద్వారాలే దాని ఎదుట నిలువనేరవని నిలువనేరవు, దాని ఎదుట నిలువనేరవు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఈ సంఘములో నువ్వు పెద్దగా ఉన్నావు గనక నీ చేతికిస్తున్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధించు, నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడును. రోగమైనా, దయ్యమైనా, బాధలైనా, కష్టమైనా, సమస్యలైనా, ప్రళయమైనా, నీవు భూలోకంలో దేనిని బంధిస్తావో సంఘము ద్వారా అత్యాసక్తితో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుతావో సంఘము ద్వారా అది పరలోకమందును విప్పబడును. ఎంత పవర్ సంఘానికి ఇచ్చాడో చూడండి దేవుడు. అంటే మనకి మనం ప్రార్థిస్తే అంట ఏవైనా చేస్తాడట. ఇప్పుడు ప్రార్థించవలసిన సమయం వచ్చింది. దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి మరణశయ్య మీద ఉన్నాడు. మనం ప్రార్థించాలి. ప్రార్థిద్దాం. అందుకే అంటున్నాడు ఈ దశలోనికి 2వ పత్రికలో 3వ వచనం నుండి మనలాంటి సంఘం, దశలోనికి సంఘం, మనలాంటి సంఘమే దశలోనికిలో ఉన్న సంఘం. దశలోనికంటే యూరోప్లో ఉంది. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటవాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందుకే అందరూ మనకి చెప్తారండి, ఏ చిన్న రోగం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా సంఘంగా తెలియజేస్తారు. సంఘానికి ఆసుపత్రుల కంటే, మందుల కంటే, ఇంజక్షన్ల కంటే, ఆపరేషన్ల కంటే ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తారు వాళ్ళు. కిందకి చదువుకొని వెళ్దాం. ఎందుకంటే మనకే ఎందుకు ఇంటిమేట్ చేస్తారంటే 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు పేదవాళ్ళు, అలాగని మీరంతా ఉన్నవాళ్ళా, మీరంతా డబ్బున్నవాళ్ళ, మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగస్తులా, లక్షల మీద సంపాదిస్తున్నారా, ఏమండి మన సంఘంలో అందరూ పేదవాళ్లే, అందరూ కూలీ నాలి పని చేసుకుని బ్రతుకుతున్న వాళ్లే, కానీ మన సంఘంలో ఉన్నవాళ్ళకి ఎలాంటి మనస్సు ఉందంట? సార్వత్రిక దేవుని సంఘములో ఉన్న మన పిల్లలకి ఎలాంటి మనస్సు ఉందట? మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. మీ గురించి గర్వపడుతున్నాం. మిగిలిన దేవుని సంఘాలలోనికి మేము వెళ్ళినప్పుడు పౌలు గారు, బర్నబా గారు, శీల గారు, రోమా సంఘానికి కానీ, కొలసి సంఘానికి కానీ, కురింది సంఘానికి కానీ, ఫిలిప్పి సంఘానికి కానీ, ఆ సంఘాలకు వెళ్ళేటప్పుడు మీ విషయంలో మేమేమవుతున్నామో తెలుసా? మీ యందు అతిశయపడుచున్నాము. మీరు గొప్పగా చేస్తున్నారు, మీరు గొప్పగా సహాయపడుతున్నారు, అందుకే మేము అతిశయపడతాం మీ గురించి. ఈరోజు మన సంఘం గురించి
కష్టాలలో రోగాలలో బాధలలో వేదనలో ఉన్న వారందరూ కూడా మనకు తెలియచేయటంలో ఉద్దేశం ఏంటంటే మన యందు అతిశయపడుతున్నారు వాళ్ళు సహాయం తప్పక పంపుతారు మనందరం బాగున్నాం కదండి ఒక్కటి ఆలోచించండి మనందరం బాగున్నాం మనకు తీవ్రమైన రోగాలు రావటం లేదు కానీ దేవుడు మనకు పరీక్షలు పెడుతున్నాడు మీకు రాకపోయినా సార్వత్రిక దేవుని సంఘములో ఏ ఒక్కరికి వచ్చినా మీరు ఎలా స్పందిస్తారు మీరు ఎలా ముందుకు వస్తారు మీరు ఎలా ఇవ్వగలుగుతారు అదే అంటున్నాడండి మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము మేము ఆనందపడిపోతున్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం మీ సంఘం గురించి మేము అని ఐదో వచనంలో అంటాడు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరుట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన అయ్యున్నది మళ్ళా చదువుతాను దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని సంఘమునకు రాజ్యం అంటే ఆ దేవుని సంఘమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరుట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన అయ్యున్నది దేవుడు సంబరపడిపోతాడట మనల్ని బట్టి నిజండి ఈరోజు మనం పిల్లలు భర్తలు భార్యలు మనవలందరూ క్షేమంగా ఉంటున్నారు కేవలం దేవుని దయ కృప సహాయం మెప్పు అతిశయం మనమంతా బాగున్నాం లోకములో ఉంటే ఎప్పుడూ చావవలసిన వారం మనం లోకములో ఉంటే రోగాలను పడి ఎప్పుడూ చావవలసిన వాళ్ళం మనమంతా ఈరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం కష్టపడి పని చేయగలుగుతున్నాం దేవుని కొరకు ఎన్ని త్యాగాలైనా నిలబడగలుగుతున్నాం దేవునిని దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవునిని సంతోషపెట్టగలుగుతున్నాం అవునా అవునండి ఇలాగే మనం దేవుని కొరకు సాగిపోదాం ఇలాగే దేవుని పనులలో ఉండి సంతోషంగా కలిసి సాగిపోదాం మనకే లోటు లేదు మనకు ఆహార కొరత లేదు మనకు అనారోగ్య కొరత లేదు మనకు లేమి కొరత లేదు ప్రతినిత్యము దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు తన బలమైన రెక్కల క్రింద బాహువుల క్రింద భుజముల క్రింద చేతుల క్రింద మనల్ని అంటి పెట్టుకుని కాపాడుతున్నాడు ఆయన కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మా సంఘమునకు ఇచ్చిన ఆదరణ
మా సంఘం మా సంఘానికి ఇచ్చిన అతిశయం విశ్వాసము పట్టుదల అన్నిటి కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. సంఘమంతా కలిసి సార్వత్రిక దేవుని సంఘముగా మేమంతా పాతాల లోక ద్వారాలే నిలువని ఈ సంఘము ఎదుట తండ్రిగా మిమ్మను కోరుకున్నది మేము మీ కుమారుడైన చిన్న ఆరోగ్యం గురించి. ఆయన్ను మాకు అప్పగించాలని మీ పాదాలను పట్టి బ్రతిమాలుతున్నాం. మీరేమైనా చేయగలరు, మీకు అసాధ్యమైనది అంటూ లేదు. నూతనంగా వివాహం చేసుకున్నాడు, నూతనంగా జతపరిచారు. వాళ్ళ కాపురం నిండుగా జరగాలి. వాళ్ళ కన్నవారు, వాళ్ళ కొరకు ప్రార్థించిన వారు సంతోషించాలి. మా హృదయపూర్వకంగా మా పాపాలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటూ నీ కుమారుని స్వస్థపరచమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.